ఏంటన్నయ్య కబుర్లు? ఏముంది లావణ్య, అవును అప్పట్లో నువ్వు సొంత టైలరింగ్ షాప్ పెట్టుకోవాలని అనుకునేదానివి కదా, ఏమైంది దాని సంగతి? అవునన్నయ్య, కానీ సొంత వ్యాపారం అంటే చాలా డబ్బుతో కూడుకున్న పని. లాభం వచ్చినా నష్టం వచ్చినా భరించగలగాలి. అవన్నీ నా వల్ల అవుతాయా చెప్పు. అలా అంటావేంటి లావణ్య, నువ్వు చాలా తెలివైన దానివి, ఎంతో కొంత చదువుకున్న దానివి, నువ్వే ఇలా నిరుత్సాహపడితే ఎలా? మరి నాకు సలహా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారన్నయ్య? అలా అని ఆగిపోతే ఎలా చెప్పు. మన దేశంలో గవర్నమెంట్ వారు మరియు చాలా ప్రైవేట్ బ్యాంకులు కూడా సొంతంగా వ్యాపారం చేసుకునే వారి కోసం వివిధ రకాలుగా రుణ సదుపాయాలను కలిగిస్తూ ఉంటారు, అది కూడా తక్కువ వడ్డీతోనే. ముందుగా నువ్వు చేసే వ్యాపారానికి ఒక ప్రణాళిక వేసుకోవాలి. అంటే వ్యాపారం మొదలు పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది లెక్క వేసుకో. ఈ ఖర్చుల్లో కుట్టు మిషన్లకు అయ్యే ఖర్చు, తొలుతగా ముడి సామాగ్రి అంటే బట్టలు దారాలు సూదులకు అయ్యే ఖర్చు, షాప్ ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే ఖర్చు అన్నీ దీనిలోకే వచ్చేయాలి. తరువాత మనకు నెలసరి ఖర్చు ఎంత అవుతుందో లెక్క వేసుకో. అంటే జీతాలు, నెలకు వ్యాపారానికి అయ్యే ముడిసరుకు, కరెంటు బిల్లు మొదలైనవి కలుపుకోవాలి. ఇవి కాక నీకు నెలకు ఎంత వ్యాపారం జరుగుతుందో ఒక ఉర్మాలిక లెక్క వేసుకొని పెట్టాలి. అంటే నెలకు నీకు ఎన్ని పనులు వస్తాయి, వాటిలో ఒక్కో దానిపైన ఎంత ఆదాయం ఉంటుందో లెక్క వేసుకొని ఉంచాలి. ఇవన్నీ తెలుసుకొని నీకు ఎంత మొత్తం కావాలి అని దాన్ని బట్టి గవర్నమెంట్ స్కీములకు నీకు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలి. అలా ఉంటే వాటికి కావాల్సిన కాగితాలను పొందుపరిచి అర్జీ పెట్టుకోవాలి. అవి లేని పక్షాన బ్యాంకు వారిని సంప్రదిస్తే వారు మనకు ఉన్న స్తోమతను బట్టి మనకు తక్కువ వడ్డీతో రుణాలు ఏర్పాటు చేస్తారు. అర్థమైందా? అన్నయ్య, ఇదంతా నేను చేయగలనంటావా? తప్పకుండా చేయగలవు లావణ్య. నీకు వీటికి సహాయం చేయడానికి గవర్నమెంట్ శాఖ వారు ఎప్పుడూ ముందు ఉంటారు. ఆపై ఏదైనా అనుమానం ఉంటే ఈ అన్నయ్య ఉన్నాడుగా. సరే అన్నయ్య, రేపటి నుంచి అన్ని పనులు మొదలు పెట్టేస్తాను. వ్యాపారం మొదలు పెట్టడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం లావణ్య. గుర్తుపెట్టుకో, ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు చేయాలి, అవసరానికి మించి రూపాయి ఖర్చు చేయకు. ప్రతి లెక్క రాసుకో. నువ్వు వ్యాపారం పెట్టిన సంగతి అందరికీ తెలియజేయి, అప్పుడే కొత్త వారికి తెలుస్తుంది, వ్యాపారం పెరుగుతుంది. ఆల్ ది బెస్ట్ లావణ్య. థ్యాంక్స్ అన్నయ్య.